దళితులపై దాడులు అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని వెంటనే వాటిని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంకే భీమారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు హక్కులుగా వస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. తక్షణమే గత ప్రభుత్వాలు అమలు చేసిన శాశ్వత పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రష్మీటు అదేవిధంగా మాలమహానాడు జిల్లా కమిటీ పునర్నిర్మాకం అనేటువంటి ఈ దీంట్లో భాగంగా ప్రధానంగా మా రష్మీటు ఇచ్చినటువంటి అంశాలలో ఇచ్చేస్తూ ఆరు ప్రధానమైనటువంటి డిమాండ్లు మేము చేయడం జరిగింది. ఒకటి, జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల్లోనూ కూడా జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి దమన దౌర్జన్యకాండలు చాలా హేయమైనటువంటి ఆ చర్య ఈ యొక్క పరిస్థితుల్ని మేము ఎండగడుతూ, ఎందుకంటే మరి ఈ దేశానికి మూలవాసులు మేము, ఆదివాసులు మేము, అత్యధిక జనాభా ఉన్నది మేము. అది ఓట్ల సంఖ్య పరంగా తీసుకున్న, జనసంఖ్య పరంగా తీసుకున్న, ఓట్ల సంఖ్యలో ఉన్నటువంటి మేము ఈ దాడుల్ని ఎదుర్కోవాలంటే మరి ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని కాదనుకుని మేమంతా ఒక్కసారి కానీ ఉప్పెనలా తయారైనట్లయితే మరి ఈ దేశం వేరే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ, శాంతి కార్మికులం ప్రధానంగా అంబేద్కర్ వాదులం కనుక మేము సహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ దళితులపై జరుగుతున్నటువంటి దమన దౌర్జన్య కాండాలను మీరు ఆపలేనటువంటి నేపథ్యంలో మా దళితుల ఆత్మరక్షణ కోసం ఆయుధాలని ప్రభుత్వం లైసెన్సులు గన్స్ను సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలా అయితేనే కానీ ఈ దళితుల మీద దాడులు ఆగేటువంటి క్రమం ఎక్కడ కనిపించట్లేదు. మరి జరిగినప్పటికీ కూడా దళితుల మీద దాడులు జరిగినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయస్థానంలో సరైన శిక్షలు పడకపోవడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి దళితులు దాడులు మరి నిమిషానికి ఒక దాడి దేశంలో ఎక్కడో ఒక చోట జరగినటువంటిది, ఏ దేశంలోనూ కూడా ఏ దేశ చరిత్రలోనూ కూడా ఇలాంటి దౌర్జన్యమైన దాడులను మనం చూడనటువంటి నేపథ్యం. రెండో అంశంగా తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటీకరించుకోబోతుంది. ప్రధానంగా మరి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు కూడా ప్రైవేటీకరించడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఎందుకు చేస్తుంది అంటే రిజర్వేషన్లు గండి కొట్టడానికి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి రిజర్వేషన్లు గండి కొట్టేటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క నవరత్నాలుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలని కానీ పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా నిర్వీర్యం చేసేసి మొత్తం ప్రైవేటీకరణ చేసేసి టాటా బిర్లాలకి అదాని అంబానీలకు అమ్మేస్తున్నటువంటి నేపథ్యాన్ని మేము ఎండగడుతున్నాం. ప్రధానంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకి అనేటువంటి ప్రధాన డిమాండ్తో మేము రెండో డిమాండ్గా సాగడం జరిగింది. మూడవ తీసుకున్నట్లయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, కానీ గతంలో సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీలకు ఒక ప్రత్యేక రాయితీ ఉండేది. ఒక రెండు సెంట్లు భూమిస్తే ఎస్సీ ఎస్టీలకి మూడు సెంట్లు ఇచ్చేవారు. అదేవిధంగా ఐదు కొంచెం ఐదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.